హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం కోసం రకరకాల స్ట్రాటజీస్ కోసం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ ప్యాటర్న్ చాలా సింపుల్గా అండ్ ఎవరైనా కూడా అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. అండ్ ఇంత సింపుల్గా ఉండే ఈ కాన్సెప్ట్ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు కనిపించే చార్ట్లో నేను మొత్తం 3 రకాల సర్కిల్స్ ప్లేస్ చేశాను. ఒకటి గ్రీన్ కలర్లో, ఒకటి యెల్లో కలర్లో అండ్ మూడోది రెడ్ కలర్లో. గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోయే స్ట్రాటజీలో ప్రాఫిట్ వచ్చిన డేస్ అన్నమాట. అండ్ యెల్లో కలర్లో ఉన్నవి నో ప్రాఫిట్ నో లాస్ డేస్, అండ్ రెడ్ కలర్లో ఉన్నవి లాస్ వచ్చిన డేస్ అన్నమాట. సో ఇప్పుడు మనం నేర్చుకునే స్ట్రాటజీలో మనం ఈ ఇయర్లో వచ్చిన నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అబ్జర్వ్ చేస్తే 32 ట్రేడ్స్ ఉంటే అందులో విన్ అయిన డేస్ వచ్చేసి 18 డేస్, 5 టైమ్స్ నో ప్రాఫిట్ నో లాస్లో ఉంటున్నాం అండ్ 7 టైమ్స్ లాస్ వస్తూ ఉంది. సో ఇప్పుడు మనం అసలు ఏంటి స్ట్రాటజీ అనేది చూద్దాం. దీనికోసం సింపుల్గా మీకు గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ గురించి తెలిస్తే చాలు. సో ఎవరికైతే ఒకసారి మీకు గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ గురించి ఐడియా లేదో నేను ఇక్కడ ఒకసారి చెప్తాను. జనరల్గా మనకి క్యాండిల్ స్టిక్ చార్ట్స్ ఉంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి యొక్క క్యాండిల్ కనుక నాకు ఇలా ఉంది గ్రీన్ కలర్ క్యాండిల్ అని అనుకుంటే, అలాంటప్పుడు ఇక్కడ ఈ రెక్టాంగిల్ కింద ఉన్నది మనకి ఓపెన్ ప్రైస్ అవుతుంది అండ్ అలాగే పైన ఉండేది క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. అండ్ హయ్యెస్ట్ పాయింట్ వచ్చేసి హై అవుతుంది అండ్ అలాగే లోయెస్ట్ పాయింట్ వచ్చేసి లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ నిఫ్టీ యొక్క హయ్యెస్ట్ పాయింట్ ఈరోజు ట్రేడ్ చేసింది 34,500 అని అనుకుందాం. సో ఒకవేళ నెక్స్ట్ డే రేపటి రోజున కనుక డైరెక్ట్గా మార్కెట్ 34,600 దగ్గర ఓపెన్ అవుతుంది అని అనుకుందాం, అంటే నిన్నటి హై కంటే కూడా పైన ఓపెన్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ అంటామన్నమాట. సో మన స్ట్రాటజీ ఏంటంటే చాలా సింపుల్గా ఇలాంటి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చినప్పుడు మనం సింపుల్గా బ్యాంక్ నిఫ్టీని బై చేస్తాం. ఎయిదర్ ఫ్యూచర్స్ అవ్వచ్చు లేదా ఒక కాల్ ఆప్షన్ అవ్వచ్చు. జస్ట్ డే ఎండ్ దాకా హోల్డ్ చేసుకొని లేదా మధ్యలో మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అయితే దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అయితే బిఫోర్ దట్ గ్యాప్ డౌన్ గురించి కూడా చూద్దాం. సో జనరల్గా మనకి ఈరోజు క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అని అనుకుందాం. అలాంటప్పుడు ఈ రోజు యొక్క ఓపెన్ ప్రైస్ అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ ప్రైస్ దగ్గర ఓపెన్ అయితే, తర్వాత ఆ స్టాక్ ప్రైస్ పడిపోయి 3:15కి ఒక పర్టికులర్ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది అని అనుకుందాం. అండ్ లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి లో అండ్ హయ్యెస్ట్ ప్రైస్ వచ్చేసి హై. సో ఇక్కడ ఎప్పుడైతే లో కింద కనుక నెక్స్ట్ డే యొక్క ఓపెన్ ఉంటే, సో నెక్స్ట్ డే యొక్క ఓపెన్ ఇక్కడ ఉంది అని అనుకుందాం, అంటే ఎగ్జాంపుల్ వైజ్గా మనం చెప్పుకోవాలి అని అనుకుంటే సిమిలర్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క లో ఇక్కడ నేను 34,000 అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డే మార్కెట్ డైరెక్ట్గా ఓపెన్ అవ్వడమే బ్యాంక్ నిఫ్టీ 33,800 దగ్గర ఓపెన్ అయింది అని అనుకుందాం, అంటే ఒక 200 పాయింట్స్ కింద ఓపెన్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్. సో అలాంటప్పుడు ఇక్కడ మనకి ఒక పర్టికులర్ గ్యాప్ అనేది కనిపిస్తుంది అనమాట, ఇక్కడ ఈ చార్ట్లో మీరు చూస్తున్నట్టు. సో ఇలాంటి గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు మనం సింపుల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ని సెల్ చేయొచ్చు లేదా సింపుల్గా ఒక పుట్ ఆప్షన్ని బై చేసుకోవచ్చు. ఇదే మన సింపుల్ స్ట్రాటజీ. బట్ దీనికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మనం గ్యాప్ అప్ క్యాండిల్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు క్యాండిల్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు క్యాండిల్ ఒకటి గ్రీన్ కలర్ క్యాండిల్ అని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డే ఒకవేళ మనం గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే మాత్రమే మనం ట్రేడ్ చేస్తాము, రైట్? సో గ్రీన్ కలర్ క్యాండిల్ వస్తే, గ్యాప్ డౌన్ వచ్చిందనుకోండి, రేపు ట్రేడ్ చేయొద్దు. ఓన్లీ గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే మాత్రమే. అలాంటప్పుడు ఎయిదర్ మనం ఒక ఫ్యూచర్స్ని అంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ని బై చేసుకోవచ్చు లేదా ఒక కాల్ ఆప్షన్, ఈ రెండింటిలో దేన్నైనా సరే మనం బై చేసుకోవచ్చు. బై చేసుకుని 3:30 దాకా కనుక మనం ఆగినట్టయితే మార్కెట్ ఎక్కడైతే క్లోజ్ అవుతుందో మోస్ట్ ప్రాబబుల్లీ అది ఒక గ్రీన్ కలర్ క్యాండిల్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేస్తే మనం పైన ఓపెన్ అయినా సరే అంటే హై కంటే పైన ఓపెన్ అయినా ఈ గ్యాప్ని ఫిల్ చేసి కిందకొచ్చి మళ్ళీ డే ఎండ్లో పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ మనకి పేషెన్సీ అనేది ఇంపార్టెంట్. లేదా మీకు టెక్నికల్ అనాలిసిస్ ఇంకొంచెం బాగా తెలిస్తే ఇంకా కరెక్ట్ ప్రైస్ లెవెల్స్ని కూడా మీరు క్యాచ్ చేసుకోగలుగుతారు అండ్ ట్రెండ్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అని అనుకుందాం, లేదా ఒకవేళ డోజీ వచ్చింది అనుకుందాం. డోజీ అంటే ఓపెన్ ప్రైస్ అండ్ క్లోజ్ ప్రైస్ రెండు ఒకే దగ్గర అయితే డోజీ అంటాం కదా. సో ఒకవేళ ఇవాళ రెడ్ కలర్ క్యాండిల్ కానీ లేదా డోజీ కానీ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే గనక గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే అలాంటప్పుడు మనం ఏం చేయాలి? సో ఓపెన్ నెక్స్ట్ డే ఇక్కడ అయింది, నిన్నటి హై కంటే పైన ఓపెన్ అయింది, లేదా ఇక్కడ నిన్నటి హై కంటే పైన ఓపెన్ అయింది అని అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నో యాక్షన్. ఇక్కడ మనం నేర్చుకున్న స్ట్రాటజీ ప్రకారం ఇలాంటప్పుడు నో యాక్షన్ అంటే ఏమి ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే అలాంటప్పుడు రివర్స్ అవ్వచ్చు లేదా అలాగే పైకి వెళ్ళిపోవచ్చు. ప్రాబబిలిటీ అనేది 50-50 ఉంటుందన్నమాట. మనం ఎక్కడైతే కొంచెం ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందో అలాంటి
కరెంట్ అప్డేట్ ట్రేడ్ చేస్తాం కాబట్టి గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తేనే అలాంటప్పుడే మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది 70% దాకా ఉంటుంది. సో ఇప్పటికే మీకు రెడ్ క్యాండిల్ యొక్క స్ట్రాటజీ కూడా అర్థమైపోయి ఉంటుంది. సో ఒకవేళ మీకు అర్థం కాకపోయినా చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గనక నాకు రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అని అనుకుందాం. సో ఇలా ఎప్పుడైతే మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ వస్తుందో నెక్స్ట్ డే మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం వెయిట్ చేస్తాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వస్తేనే మన ఈ స్ట్రాటజీ ప్రకారం ఒక ట్రేడింగ్ సిగ్నల్ వచ్చినట్టు, లేదంటే ఎలాంటి ట్రేడింగ్ సిగ్నల్ జనరేట్ కాలేదు అన్నట్టు ఉద్దేశం అన్నమాట. సో నిన్నటి రోజు యొక్క లో అనేది ఇక్కడ ఉంటే నెక్స్ట్ డే అనేది డైరెక్ట్గా కింద ఓపెన్ అవ్వాలి. సో ఇలా ఓపెన్ అయితే మనకి మోస్ట్ ప్రాబబుల్లీ ఆ డే కూడా మళ్ళీ ఇంకొక రెడ్ కలర్ క్యాండిల్ రావడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. అంటే మనం ప్రాబబిలిటీ దాదాపుగా 70% అనుకోవచ్చు. సో ఇలాంటప్పుడు మనం ఎయిదర్ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్స్ని సెల్ చేయొచ్చు, లేదా ఒక పుట్ ఆప్షన్ని మనం బై చేసుకోవచ్చు. అండ్ ఇందాక స్లైడ్లో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఒకవేళ నిన్నటి రోజు గనక గ్రీన్ కలర్ క్యాండిల్ కానీ లేదా డోజీ కానీ అయింది అనుకోండి, ఇన్ కేస్ ఆ నెక్స్ట్ డే ఒకవేళ లో కింద గనక మార్కెట్ ఓపెన్ అయ్యింది అని అంటే అలాంటప్పుడు మనకి నో యాక్షన్ అనమాట. అంటే ఆ రోజు మనకి ట్రేడింగ్ సిగ్నల్ ఏమీ లేదు అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఈ పాయింట్స్ని మనం ఒకసారి గనక కంక్లూడ్ చేసుకుంటే, ఎప్పుడైతే మనకి ఈ రోజు గనక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది అని అంటే అలాంటప్పుడు నెక్స్ట్ డే మనం గ్యాప్ అప్ కోసం వెయిట్ చేయాలి. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వస్తే అలాంటప్పుడు డే పెరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎయిదర్ ఫ్యూచర్స్ని కానీ లేదా కాల్ ఆప్షన్ని కానీ మనం బై చేసుకుంటాము. ఇది సింపుల్ లాజిక్. అండ్ ఒకవేళ ఈరోజు రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది అనంటే అలాంటప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ కోసం చూస్తామన్నమాట. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ వచ్చింది అనంటే అలాంటప్పుడు మనం ఎయిదర్ ఫ్యూచర్స్ని సెల్ చేసుకోవచ్చు, లేదా ఒక పుట్ ఆప్షన్ని మనం బై చేసుకోవచ్చు. అయితే ఈ రెండు ట్రేడ్స్కి కూడా ఎంట్రీ టైం వచ్చేసి 9:15 ఆర్ 9:16 ఆర్ 9:17, మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఎగ్జిట్ వచ్చేసి మీరు 3:30 ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మధ్యలో ఏదైనా టైంలో మీరు ప్రాఫిటబుల్గా కనపడుతున్నారు అని అనుకుంటే అప్పుడు కూడా మీరు ఆ ప్రాఫిట్తో కన్విన్స్ అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. దీని వెనకాల ఉన్న చాలా సింపుల్ ట్రేడింగ్ సైకాలజీ ఏంటి అంటే, నిన్నటి రోజు బయ్యర్స్గా ఉన్న ఇన్వెస్టర్స్ ఈరోజు ఇంకా స్ట్రాంగ్ బయ్యర్స్గా మారడం వల్ల గ్యాప్ అప్ వచ్చి ఆ రోజు బాగా పెరుగుతుందన్నమాట. అలాగే నిన్నటి రోజున సెల్లర్స్గా ఉన్న ఇన్వెస్టర్స్ ఈరోజు ఇంకా స్ట్రాంగ్ సెల్లర్స్గా మారినప్పుడు గ్యాప్ డౌన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఈ కంటిన్యూషన్ ప్యాటర్న్స్ని మనం వాడుకోవడమే ఇక్కడ ఉన్న సింపుల్ స్ట్రాటజీ. సో ఒకసారి మనం ట్రేడ్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఈ రెడ్ కలర్ క్యాండిల్ నెక్స్ట్ డే కింద మనకి ఓపెన్ అయింది కదా. సో రెడ్ కలర్ క్యాండిల్కి కింద ఓపెన్ అయింది కాబట్టి ఆ రోజు మనకి రెడ్ కలర్ క్యాండిల్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ట్రేడ్ చేస్తే ఆ రోజు ప్రాఫిటబుల్గా ఉంది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ నెక్స్ట్ డే మనకి ఓపెనింగ్ పైన అయింది, కానీ అక్కడ సస్టైన్ అవ్వలేదు, రెడ్ కలర్ వచ్చింది. అందుకని మనకి ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఆ రోజు లాస్ వస్తుంది. సో మిడిల్లో ఉన్న ట్రేడ్స్ కూడా నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ వచ్చింది కదా, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్ క్యాండిల్ మనకు క్లియర్గా కంటిన్యూ అయింది. దాని తర్వాత మనకు ఒక రెడ్ కలర్ క్యాండిల్ తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చింది చూసారా, రెడ్ కలర్ క్యాండిల్ కంటిన్యూ అయింది. సో ఇలాగా మనకి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది, కింద మనకి రెడ్ కలర్ క్యాండిల్ వచ్చింది. సో ఎప్పుడైతే ఇలా గ్యాప్ డౌన్ వస్తుందో అప్పుడు ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని మనం అనుకోవచ్చు. సిమిలర్గా ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒక రెడ్ కలర్ క్యాండిల్ అండ్ గ్యాప్ డౌన్ వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ రివర్సల్ వచ్చింది, బట్ ఆ రివర్సల్ అనేది సస్టైన్ కాలేదు, డే ఎండ్కి వచ్చేసరికి చాలా పెద్ద రెడ్ కలర్ క్యాండిల్గా మారిపోయింది. అందుకనే మనం 3:30 దాకా వెయిట్ చేయాలి. అప్పుడప్పుడు మనం బై చేసిన తర్వాత షార్ప్గా రివర్స్ అవ్వచ్చు, కానీ మళ్ళీ మన ట్రెండ్లోనే కంటిన్యూ అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇలా సింపుల్గా మీరు ఈరోజు ట్రెండ్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం నిన్నటి క్యాండిల్ గ్రీన్ క్యాండిలా లేకపోతే రెడ్ క్యాండిలా, అండ్ ఈ రోజు గ్యాప్ అప్ వచ్చిందా లేదా గ్యాప్ డౌన్ వచ్చిందా అన్నదాన్ని బట్టి ఈ రోజు ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఒక ఇండికేటర్ లాగా మీరు వాడుకోవచ్చు. అయితే ఏ ఇండికేటర్ అయినా ఏ స్ట్రాటజీ అయినా మార్కెట్లో 100% సక్సెస్ రేట్ ఉండదు, కానీ ఇక్కడ మనం రిజల్ట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు మోర్ దెన్ 70% సక్సెస్ రేట్తో ఉంది కాబట్టి ఈ ప్రెడిక్షన్ని మనం ఖచ్చితంగా మన ట్రేడింగ్ స్టైల్లో యూస్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఈ బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే స్ట్రాటజీ చాలా సింపుల్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.